వన్స్ అగైన్ ఇంటూ ఏపీ. తాడేపల్లి సిఐడి ఆఫీస్, పక్కనే తగలబడుతున్న పేపర్లు, వాటిపై హెరిటేజ్, ఇన్నర్ రింగ్ రోడ్ అని కనిపిస్తున్న టైటిల్స్, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ మంట తాడేపల్లి కంపౌండ్లో కాదు, ఏపీ పాలిటిక్స్లో మొదలైంది. ఏ కేసులో అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో అదే కేసు పత్రాలు కాలిపోవడం ఓ చిచ్చును రేపింది. ఇంతకీ సిఐడి పేపర్లను కాల్చింది ఎవరు, ఎందుకు కాల్చారు, గెట్ ఇన్ టు దాట్. మీకు తెలంగాణ ఎన్నికల ముందు సీన్స్ గుర్తున్నాయా? సరిగ్గా ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కొన్ని కీలక ఆఫీసుల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి, గుర్తుండే ఉంటుంది. కీలక డాక్యుమెంట్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఫలానా ఆఫీస్లో ఫైళ్లు తగలబడ్డాయి, కీలక డాక్యుమెంట్లు తగలబడిపోయాయి. ఫలానా ఆఫీస్లో ఫైళ్లు తగలబడ్డాయి, అక్కడ హార్డ్ డిస్క్లో లేకపోతే ఫైల్స్ అక్కడ తగలబడిపోయాయి. అంటే ఫ్యూచర్లో కేసుల్లో ఇరుక్కున్నా ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డం అన్నమాట. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి సీన్సే జరుగుతున్నాయా అనే అనుమానం కనబడుతుంది. సరిగ్గా ఎన్నికల ముందు డాక్యుమెంట్స్ అవి కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్స్, ఏకంగా అధికారులే ఇక్కడ డాక్యుమెంట్స్ని తగలబెడుతున్నారు. ఇక్కడ ఏదో ప్రమాదవశాత్తునో లేదంటే దొంగలెత్తుకుపోయారనే వార్తలు మనం చూసాం. అక్కడ ఏకంగా అధికారులు తగలబెడుతున్న పరిస్థితి ఇదే. ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతుంది. ఏపీ సిఐడి, ఇది ఏపీ ప్రభుత్వం కింద పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరఫ్గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ టార్గెట్గా పనిచేస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధానంగా చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు కూడా పంపింది సిఐడిని. ఇవే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు వేసింది, హెరిటేజ్పై కేసులు వేసింది, ఫైబర్ నెట్లో కేసులు, రాజధాని భూములకు సంబంధించిన కేసులు అన్నీ కూడా సిఐడిని హ్యాండిల్ చేస్తోంది. అలాంటి సిఐడి ఆఫీస్ హెడ్ క్వార్టర్స్లో ఓ సీన్ జరిగింది. ఈ సీన్స్ చూడండి. ఓ సిఐడి అధికారి కొన్ని డాక్యుమెంట్స్ను బయటకు తీసుకొచ్చారు, ఎవరిని దగ్గరికి రానివ్వలేదు, పక్కనే కుప్పగా పోసి నిప్పు పెట్టారు. దీంతో ఈ ఇష్యూ వెనక ఏదో కుట్ర ఉందన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారం నిజమని నమ్మేలా అక్కడ సీన్స్ కనిపించాయి. ఆ డాక్యుమెంట్స్లో హెరిటేజ్ పేరు కనిపించింది, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు డాక్యుమెంట్ అని కనిపించింది. దీంతో అక్కడ రగులుతున్న నిప్పుకు కొంచెం గాలి కూడా తోడైంది. టోటల్ మీడియా అటెన్షన్ అంతా ఆ పేపర్లపై పడింది. మామూలుగానే ఎలక్షన్ టైం, ఈ ఇష్యూని అడ్వాంటేజ్గా తీసుకుంది టీడీపీ. చూసారా, తప్పుడు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎలా తగలబెట్టేస్తున్నారో అంటూ విమర్శలు చేస్తున్నారు టీడీపీ పార్టీ నేత. సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ, సిఐడి బాసులు కానీ, ఇవాళ పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు కార్యక్రమ డాక్యుమెంట్స్ని దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం సిఐడి చీఫ్గా రఘురామరెడ్డి ఉన్నారు. ఆయనపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేశారు ఆయనపై. సో సిచ్యువేషన్స్ అన్నీ టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలానా కనిపిస్తున్నాయి. బట్ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టే నిజంగానే సిఐడి అధికారులు తప్పుడు కేసులు నమోదు చేశారా, అందుకే భయపడి పేపర్లను తగలబెట్టేశారా? ఫైనల్గా సిఐడి మౌనం వీడింది. టీడీపీ నేతలే కాదు, సామాన్యుల మెదళ్లలో తిరుగుతున్న ప్రశ్నలకు సిఐడి సమాధానం చెప్పింది. హెరిటేజ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మాత్రమే కాదు, మరో 3 కేసుల్లో ఇప్పటికే ఛార్జ్షీట్లు వేశాం. ఒక్కో ఛార్జ్షీట్లో 8 నుంచి 10 పేజీలు ఉన్నాయి, వాటిని నిందితులకు కూడా ఇచ్చేస్తాం అని తెలిపింది. అయితే ఛార్జ్షీట్లు ప్రింట్ చేసే టైంలో కొన్ని సరిగ్గా ప్రింట్ కాలేదని, అలాంటి కాపీలను కాల్చివేయడం సిబ్బంది డ్యూటీ అంటూ ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ క్లారిటీ కూడా ఇప్పుడు మరో కాంట్రవర్సీకి కేరఫ్గా మారింది. టీడీపీ నేతలు ఇప్పుడు మరికొన్ని డౌట్స్ని రేజ్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే సిట్లో జరిగిందో సెక్రటేరియట్లో జరగబోతుంది, అన్ని కార్యాలయాల్లో జరగబోతుంది, ప్రభుత్వం ఓడిపోతుందని చాలా క్లియర్గా పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా అధికారుల దృష్టికి వచ్చింది. వాళ్ళు పెట్టిన తప్పుడు డాక్యుమెంట్లు, వాళ్ళు తీసుకొచ్చిన తప్పుడు డాక్యుమెంట్లు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని కేసుల్లో ఇరికియటానికి ఏ విధంగా తప్పుడు కార్యక్రమాలు పాల్పడ్డారో ఆ పత్రాలన్నీ కూడా ఈరోజు తగలబెట్టే కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే సిట్ కార్యాలయంలో జరిగింది. ఈరోజు సీఈఓకి, ఎలక్టరల్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎలక్షన్ టైం, ప్రస్తుతం ప్రతిదీ సెన్సిటివ్ ఇష్యూనే. అందుకే తాడేపల్లిలో మొదలైన చిన్న నిప్పు ఏపీ పాలిటిక్స్లో దావానంలా మారింది. అయితే సిఐడి ఇష్యూతో టీడీపీ ఏమాత్రం సాటిస్ఫై కావడం లేదు. ఈ ఇష్యూను ఈసీతోనే తేల్చుకుంటామని చెబుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అసలు సిఐడి కార్యాలయంలో ఫైల్స్ను కానీ కాగితాలను కానీ తీసుకొచ్చి బయట పబ్లిక్గా కాల్చాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఇంకెక్కడైనా కూడా తీసుకెళ్లి కాల్చే అవకాశం ఉంటుంది, లేదా సిఐడి ఆఫీసులోనే కాల్చుకునే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్గా బయటకు తీసుకొచ్చి అందరికంట పడే విధంగా కాల్చాల్సిన అవసరం ఏమిటనేది కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మరొక ప్రశ్న.